మన భారతదేశానికి స్వతంత్రానికి ముందు ఎన్ని రాజవంశాలు పాలించాయో ఎంతమంది విదేశీ రాజులు మనల్ని శాసించారో వాళ్ళ దుర్మార్గపు పాలన కొనసాగించారో తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది మనం ఈ విషయాలు ఒక్కో రాజు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాదు కాదు ఈ సిరీస్ లో తెలుసుకుందాం ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ సిరీస్ ని చూసి వీడియోని షేర్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే బానిస చరిత్రలో మొదటిది కూడా బానిస రాజవంశమే అంటే మనల్ని మొట్టమొదటి పాలించింది ఒక బానిస రాజవంశం దీనిలో మొదటివాడు మహమ్మద్ గోరీ కాగా చివరివాడు షాముద్దీన్ కామర్స్ మహమ్మద్ గోరీతో స్టార్ట్ అయిన పాలన 97 సంవత్సరాలు కొనసాగి షాముద్దీన్ కామర్స్ తో ఎండ్ అయిందన్నమాట వీరిద్దరి మధ్యన 11 మంది రాజులు ఉన్నారు ఆ తర్వాత ఖిల్జీ రాజవంశం ఇందులో ఆరుగురు రాజులు పాలించారు ఇలా 9 రాజవంశాలు మనల్ని పాలించాయి ఇందులో చివరిది బ్రిటిష్ పాలన ఆ తర్వాత స్వాతంత్రం రావడం నెహ్రూతో స్టార్ట్ అయి మోదీ గారితో 18 మంది ప్రధానులు మనల్ని పాలించారు ఇక ఇదే విధానం కొనసాగించవచ్చు లేదంటే మారిపోవచ్చు అదేంటి ప్రజాస్వామ్య విధానం అందరం ఓటేసి గెలుపించుకున్నాం కదా భవిష్యత్తులో ఎందుకు మారిపోతుంది అనే డౌట్ రావచ్చు అవును మారిపోవచ్చు అది ఎలా అంటే ఈ వీడియో చివరిలో చెప్పుకుందాం ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇక అసలు విషయానికి వద్దాం భారతదేశం చాలా సుసంపన్నమైనది అందమైనది ముఖ్యంగా మానవత్వంతో నిండిన మనుషులు కలిగినది భారతీయులను మోసం చేయడం చాలా ఈజీ అదేంటి మన వాళ్ళని మోసం చేయడమా మన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా అనుకుంటే తెలివైన వాళ్ళు కాబట్టే ఎంతమంది పాలించినా మళ్ళీ మన దేశం మన చేతిలో ఉంది కానీ మన వాళ్ళ తెలివితేటలు బాగా బ్రతకడానికి బాగా ప్రజల్ని పాలించడానికి ఉపయోగపడతాయి తెలివైన వాళ్ళు మోసపోరు అని ఎక్కడా లేదు మన భారతీయులు ఎందుకు మోసపోయారు అంటే అతిగా నమ్మడం వల్ల నమ్మిన తర్వాత మోసం చేయడం చాలా ఈజీ కదా ఒకటి గుర్తుపెట్టుకోండి యుద్ధంలో ఓడిపోయినా మన బలహీనతలు శత్రువుకు తెలిసినా అది మనం నమ్మిన వారి వల్లే అలా మన భారతీయ రాజులు నమ్మిన మంత్రుల వల్ల సైన్యాధికారుల వల్ల పరాయి రాజులకు మన దేశాన్ని అప్పగించవలసి వచ్చింది మన వాళ్ళు ధీరులు కనకే పోరాడుతూనే ఉన్నారు మోసపోతూనే ఉన్నారు ఇక 12వ శతాబ్దంలోకి వెళితే హిందూ రాజులు భారతదేశంలోని ఎవరి రాజ్యాలను వారు ప్రశాంతంగా పరిపాలించుకుంటున్న సమయం అప్పుడు ఢిల్లీ అజ్మీర్ రాజ్యాలను రాజ్పుత్ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలిస్తున్నారు 1179లో జరిగిన యుద్ధంలో తన తండ్రి మరణించిన తరువాత పృథ్వీరాజ్ చౌహాన్ సింహాసనాన్ని అధిరోహించారు సాహసోపేతమైన యోధుడిగా ప్రసిద్ధి చెందారు తన శకంబరా రాజ్యాన్ని రాజస్థాన్ గుజరాత్ మరియు తూర్పు పంజాబ్ వరకు విస్తరించారు హిందూ రాజులు రాజ్యాన్ని విస్తరించినా అది ధర్మం ప్రకారమే ఉండేది అది ఎలా అంటే సూర్యోదయం మరియు సూర్యుడు అస్తమించే సమయం మధ్యనే ఉండేది యుద్ధంలో గాయపడిన సైనికులు చికిత్స చేస్తున్నప్పుడు యుద్ధం ఆపేవారు యుద్ధం మధ్యలో ఓడిపోయిన రాజు శరణు కోరితే అతన్ని ప్రాణాలతో వదిలిపెట్టాలి ఇలా హిందూ రాజులు ధర్మం ప్రకారమే యుద్ధం చేసేవారు ఇక పృథ్వీరాజ్ రాజ్యం పక్కన కన్నౌజ్ అనే రాజ్యం ఉంది ఈ కన్నౌజ్ రాజ్యానికి జయచంద్ర రాజు పృథ్వీరాజ్ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోయేవాడు ఇతను కూడా ఒక హిందూ రాజే అయినప్పటికీ అసూయ వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోయేవాడు జయచంద్రకు ఒక కూతురు ఉంది ఆమె పేరు సంయోగిత పృథ్వీరాజ్ చౌహాన్ గురించి అతని గొప్పతనం గురించి జయచంద్ర రాజ్యంలో కూడా కథలు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇది విన్న సంయోగిత పృథ్వీరాజ్ మీద ఇష్టం పెంచుకుంది తండ్రి అయిన జయచంద్రకు ఈ విషయం తెలియజేసింది ఎందుకంటే అప్పుడు స్వయంవరం ద్వారా వరుణ్ణి ఎంచుకునే హక్కు రాజకుమార్తెలకు ఉండేది ఇది తెలుసుకున్న జయచంద్ర అసలే పృథ్వీరాజ్ అంటే పీకరదాకా కోపంతో జయచంద్ర దీనికి ఒప్పుకోకపోగా పృథ్వీరాజ్ విగ్రహాన్ని మరగుజ్జుగా తయారు చేసి గేటు దగ్గర కాపలాగా పెట్టించాడు ఇక కూతురికి వివాహం చేయడానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు దీనికి దేశంలోని పెద్ద చిన్న యువరాజులందరినీ స్వయంవరానికి పిలిచాడు కానీ ఉద్దేశపూర్వకంగా ప్రసిద్ధ పృథ్వీరాజును విస్మరించాడు రాయల్ రాజవంశంలో నచ్చిన యువరాజుకు దండ వేసి వరుడుగా స్వీకరించడం హిందూ ఆచారం ఆ ఆచారాన్నే జయచంద్ర దుర్వినియోగపరిచాడు ఇక యువరాజులందరూ స్వయంవరానికి వచ్చారు సంయోగిత దండతో వరుణ్ణి ఎన్నుకునే సమయం దగ్గర పడింది అందరూ ఎవరికి దండ పడుతుందా అనే కుతూహలంతో ఉన్నారు సంయోగిత ఆ దండ తీసుకువెళ్ళి గేటు దగ్గర మరగుజ్జుగా నిలబెట్టిన పృథ్వీరాజ్ చౌహాన్ విగ్రహానికి వేసింది అంతే యువరాజులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ విషయం తెలుసుకున్న పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చి సంయోగితాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లారు ఈ విధంగా కూడా జయచంద్ర పృథ్వీరాజ్ చౌహాన్ మీద కోపం పెంచుకున్నాడు ఇదే సమయంలో ఒక వికారమైన జీవి పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యాన్ని ఆక్రమించడానికి చూసింది
ఆ జీవి ఎలా ఉంది అంటే మొహం గొర్రెల్లాగా శరీరం ఉక్కులాగా ఇల్లు ఇత్తడి పాత్రకు రెండు రంధ్రాలు చేసినట్టుగా రంగు ఒక గోధుమ రంగు తల పూర్తిగా బట్టతల బొగ్గలు సుత్తితో కొడితే నాట్లు పడినట్టు తోలు సీసాల్లాగా ముక్కు చాలా పొడవుగా ముక్కు నాసిక రంధ్రాలు కుళ్ళిన సమాధులను పోలినట్టుగా గడ్డం పొడవుగా అట్టకట్టినట్టుగా మీసం లేదు ఛాతి పేనుతో కప్పబడి ఉంది చూడడానికి ఎలా ఉంటుంది అంటే మట్టిలో నువ్వులు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది శరీరం సన్నగా ఉన్నప్పటికీ కీటకాలతో కప్పబడి ఉంది చర్మం శాంగ్రీన్ తోలులా బలంగా కఠినంగా ఉంది అంటే ఆ చర్మంతో బూట్లు చేయొచ్చన్నమాట ఈ వింత జీవి పేరే మహమ్మద్ కోరి ఈ లక్షణాలు నేనేదో ఊహించి చెప్పినవి కాదు అతన్ని స్వయంగా చూసిన వజీశ్వర అనే కవి చెప్పినవి ఈ వింత జీవి కన్ను ఢిల్లీ మీద పడింది ఈ వింత జీవి ఎక్కడిది అంటే ఆఫ్ఘనిస్తాన్ది అదేనండి ఈ వింత జీవి అంటే మహమ్మద్ కోరి ఇతని అసలు పేరు మజాహుద్దీన్ మహమ్మద్ కోరి ఇతను అతని సోదరుడు కలిపి గురీడ్ అనే ఆఫ్ఘనిస్తాన్లోని ఒక కొండ ప్రాంతాన్ని పాలించేవాడు ఇక్కడే జీవి ఏంటో మనకి అర్థమవుతుంది ఈ గురీడ్ అనే ప్రాంతంలో మొదట హిందూ బౌద్ధ మతాలు ఉండేవి ఈ మహమ్మద్ గోరి ఈ ప్రాంతానికి రాజయ్యాక ఈ మతాలను లేకుండా చేసి ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టాడు ఆ తర్వాత మహమ్మద్ గోరి తన తమ్ముడికి ఆ ప్రాంతాన్ని వదిలేసి శాకాంబరిని కొల్లగొట్టడం కోసం తన సైన్యంతో బయలుదేరాడు శాకాంబర రాజ్యాన్ని సంబార్ రాజ్యం అని కూడా అంటారు పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యం పేరే ఈ శాకాంబర ఈ శాకాంబరలో ప్రస్తుతం ఉన్న హర్యానా రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్లోని పంజాబ్లోని కొంత భాగాన్ని ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలని కలిపి ఢిల్లీ నుంచి పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలించేవాడు దీనినే శాకాంబర రాజ్యం అనేవారు అప్పటికి పృథ్వీరాజ్ సైన్యం చాలా బలంగా ఉండేది అలా బలంగా ఉండడంతో 16 సార్లు గోరి చౌహాన్ రాజ్యంలోకి వచ్చి ఏదో ఒక మూలను ఆక్రమించాలని చూశాడు వచ్చిన ప్రతిసారి పృథ్వీరాజ్ సైన్యం చేతిలో ఓడిపోవడం ఓడిన ప్రతిసారి పృథ్వీరాజ్ కాళ్ళ మీద పడి క్షమించమనడం హిందూ రాజుల గురించి తెలిసిందే కదా శరణు కోరితే ప్రాణాలతో విడిచిపెట్టడం ఇలా ఇన్నిసార్లు వదలడంతో 1971వ సంవత్సరంలో గోరి ఎక్కువ సైన్యంతో పృథ్వీరాజ్ మీదకి వచ్చాడు పృథ్వీరాజ్ సైన్యం ఈసారి కూడా సమర్థవంతంగా గోరీని ఓడించింది మళ్ళీ ఆ సిగ్గులేని వింత జీవి చౌహాన్ కాళ్ళ మీద పడింది మిగతా వారంతా పృథ్వీరాజుకి చెప్పారు రాజా మన మీదకి చాలాసార్లు వచ్చాడు మీరు క్షమించి పంపారు అతని సైన్యాన్ని పెంచుకుని వస్తూనే ఉన్నాడు ఈసారి కూడా క్షమిస్తే అతను మళ్ళీ సైన్యాన్ని పెంచి వస్తాడు ఇప్పుడే అతన్ని మీరు బంధించడం లేదా చంపడం చాలా మంచిది అని చెప్పారు అయినా పృథ్వీరాజ్ వినలేదు ఆ వింత జీవి దగ్గర మళ్ళీ రాను అనే మాట తీసుకుని వదిలేశారు ఈ యుద్ధం హర్యానాలోని తరాయి అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి యుద్ధాన్ని తరాయి యుద్ధం అన్నారు ఇక ఆ వింత జీవిని అన్నిసార్లు క్షమించడమే పృథ్వీరాజ్ చేసిన పెద్ద తప్పు మహమ్మద్ గోరి ఎలాగైనా పృథ్వీరాజుని ఓడించాలని మళ్ళీ సైన్యాన్ని కూడగట్టాడు ఈసారి హిందూ రాజులలో ఉన్న అనైక్యతను ఉపయోగించుకున్నాడు జయచంద్రని కలిశాడు జయచంద్ర మళ్ళీ రాజనీతి మర్చిపోయాడు పృథ్వీరాజ్ రాజ్యం గురించి అతని సైన్యం గురించి మహమ్మద్ గోరీకి చెప్పేశాడు గోరి తన సైన్యాన్ని పెంచుకుని మళ్ళీ తరైన్ దగ్గరికి చేరుకున్నాడు పృథ్వీరాజ్ షాక్ అయ్యాడు మాట ఇచ్చాడు కదా అనుకున్నాడు పృథ్వీరాజ్ సైన్యం యుద్ధానికి రెడీ అయింది ఈసారి యుద్ధం చాలా హోరాహోరీగా సాగింది పృథ్వీరాజ్ సైన్యం విరోచితంగా పోరాడుతుంది ఇలానే కొనసాగితే యుద్ధంలో నెగ్గను అనుకున్న గోరి సూర్యుడు అస్తమించాక పృథ్వీరాజ్ సైన్యం మీద బాణాలు వేయించాడు గాయాలైన వారిని కూడా వదలలేదు అలా యుద్ధనీతిని వదిలేసి పృథ్వీరాజుని దొంగ దెబ్బతీశాడు పృథ్వీరాజ్ ఆ సమయంలో తప్పించుకున్నప్పటికీ ఆ తర్వాత బందీగా గోరీకి దొరికేశాడు అలా న్యాయం కోసం యుద్ధనీతిని తప్పకుండా 16 సార్లు పట్టుబడినా వదిలినందుకు ఆ గోరీకి బందీ అవ్వాల్సి వచ్చింది ఇక నా నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాల గురించి తెలుసుకుందాం అలాగే మొదట చెప్తాను అని చెప్పిన ఇదే పరిపాలన కొనసాగించవచ్చు లేదంటే మారవచ్చు అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నచ్చకపోతే అన్లైక్ చేసి నాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి